అక్రమ మద్యందారుల ఆగడాలు రోజురోజుకు పేట్రేగిపోతున్నాయి. ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు అక్రమ మద్యందారులు. చెక్ పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టడంతో అక్రమ మద్యందారులపై పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ పట్టుకుంటున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ నరసింహులు ఆధ్వర్యంలో ఎస్ఐ సరోజదేవి రెహానా బేగం తన సిబ్బందితో కలిసి కర్ణాటక మద్యం రవాణాకు అడ్డుకట్ట వేశారు. ఈ సందర్భంగా హిందూపురంలో ఎక్సైసీఏ నరసింహులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కర్ణాటక మద్యం పట్టివేత వివరాలు వెల్లడించారు. గోరంట్ల మండలం ప్రాంతంలోని మారంపల్లి గ్రామ సమీపంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా కర్ణాటక ప్రాంతం నుండి ఓ ఆటోలో 20 అట్టపెట్టెల్లో 1920 మద్యం టెట్రా ప్యాకెట్లు లభ్యమైనట్టు తెలిపారు. బాగేపల్లి నుండి గోరంట్ల వైపు అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న కర్ణాటకకు చెందిన నరేష్ శ్రీరామ్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. కర్ణాటక మద్యం విలువ 2 లక్షల రూపాయలు అంచనా వేయడం జరిగిందన్నారు. ఇదే విధంగా తూముకుంట ప్రధాన రహదారిలో ఎక్సైసీఐ నాగమణి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక కారులో ఎలాంటి అనుమతులు లేకుండా 14,98,000 రూపాయలు లభ్యమైందన్నారు. ఫ్యాక్టరీకి సంబంధించిన కార్మికుల వేతనాలను పంపిణీ చేయడానికి తీసుకువెళ్తున్నామని బాధితులు తెలిపారన్నారు. అయితే ఎలాంటి అనుమతి లేకుండా తీసుకువెళ్తుండటంతో నగదు సీజ్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని సిఐ నరసింహుడు తెలిపారు. ఆర్ గంటల సమయంలో గోరంట్ల మండలంలో శ్రీరాము నరేష్ అనే వ్యక్తులు సుమారు 20 బాక్సుల మద్యము గోరంట్ల మండలాన్ని తరలిస్తుండగా పట్టుకోవడం అయింది. వాటి విలువ సుమారు 2 లక్షలుగా ఉంటుంది. ఈ మద్యాన్ని గోరంట్ల మండలంలోని వివిధ ప్రాంతాలకు ఎన్నికల సందర్భంగా తరలించేందుకు వస్తుంటే మద్యాన్ని సీజ్ చేసేసి ఒక ఆటోను ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం అయింది. అలాగే హిందూపూర్ మండలంలో తుమ్ముకుంట చెక్ పోస్ట్ దగ్గర తుమ్ముకుంట సబ్ ఇన్స్పెక్టర్ నాగమణి ఆధ్వర్యంలో అక్కడ వాహనాలు తనిఖీ చేస్తుండగా బెంగళూరు నుంచి సురేష్ అనే వ్యక్తి సంజయ్ కుమార్ అనే వ్యక్తి 14,98,000 రూపాయలు హిందూకు తీసుకొస్తుండగా దానికి సరైన రసీదులు లేకుంటే సీజ్ చేయడమైంది. వీటిని అసిస్టెంట్ ఎస్పీ శ్రీ రామారావు సార్ ఆదేశాల మేరకు క్లయింట్ స్క్వాడ్కు అప్పచెప్పారు.